ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి వ్యాయామాలు చేసిన, ఆహార నియమాలు మార్పు చేసిన, ఆశించినట్టు కొవ్వు కరగట్లేదు అని ఫీలింగ్ ఉంటుంది, రిజల్ట్ కూడా అంత కనపడదు. మరి కొందరిలో బరువు తగ్గినప్పుడు, కొవ్వు కరగనప్పుడు వాళ్ళల్లో వైట్ ఫ్యాట్ ఎక్కువ ఉందని అర్థం. బ్రౌన్ ఫ్యాట్ త్వరగా కరుగుతుంది కాబట్టి బ్రౌన్ ఫ్యాట్ ఉన్నవారు స్పీడ్గా వెయిట్ లాస్ అవుతారు, ఫ్యాట్ బాగా తగ్గిపోతుంది. వైట్ ఫ్యాట్ ఉన్నప్పుడు, అంటే కొవ్వు నిల ఉండే కొద్దీ బ్రౌన్ ఫ్యాట్ కూడా వైట్ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ వైట్ ఫ్యాట్ కూడా స్లోగా కరుగుతుంది. కొంతమందిలో ఎక్కువ వైట్ ఫ్యాట్ ఉంటుంది, మరి అలాంటి వారు స్లోగా తగ్గుతారు. ఇలాంటి వారు కూడా స్పీడ్గా వైట్ ఫ్యాట్ని కరిగించి ఫ్యాట్ బర్నింగ్ బాగా చేసి వెయిట్ బాగా తగ్గాలనుకున్నప్పుడు, ఈ వైట్ ఫ్యాట్ని బాగా స్పీడ్గా కరిగించడానికి ఒక 5 నియమాలు ఉంటాయి. మొట్టమొదటి నియమం, రోజు 2 గంటలు కంపల్సరీ, 3 గంటల వరకన్నా వ్యాయామాలు చేస్తే మంచిది. కుదరకపోతే కనీసం 2 గంటలన్నా మినిమం చేయాలని పెట్టుకోండి. బరువు తగ్గట్లేదు అని నిరుత్సాహపడితే ఎప్పటికీ తగ్గదిగ పెరుగుతారు. కాబట్టి మనం చేసే దాంట్లో ఫస్ట్ వ్యాయామాన్ని పెంచాలి. వ్యాయామం బాగా, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజులు, ఆసనాలు, సూర్య నమస్కారాలు, స్కీపింగ్, జాగింగ్, అట్లాగే గ్రీన్ జిమ్, ఇట్లాంటి ఏవైనా మీరు కష్టపడి చేయండి 2 గంటలు కంపల్సరీగా. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఐరిసిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ బ్లడ్లోకి రిలీజ్ అవుతుందన్నమాట. ఈ ఐరిసిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే ఫ్యాట్లో ఉండే ఒక ప్రోటీన్ని ఆపి మన కణజాలంలో ఉండే ఎనర్జీని రిలీజ్ చేసే, ఫ్యాట్ని బర్న్ చేసే మైటోకాండ్రియల్ని ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. మైటోకాండ్రియల్ని ఇంక్రీజ్ చేస్తే ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఫ్యాట్ ఎక్కువ బర్న్ అయిపోతుంది అన్నమాట. అందుకని ఫ్యాట్ ఎక్కువ బర్న్ అవటానికి ఎక్సర్సైజ్ బాగా ఈ రూపంలో ఉపయోగపడుతున్నప్పుడు వైట్ ఫ్యాట్ స్పీడ్గా బర్న్ అయ్యేటట్టు ఎక్సర్సైజ్ చేయడానికి రీజన్ ఇది అన్నమాట. అందుకని చాలామంది ఏదో 1 గంట వాకింగ్ చేసి, ఇంకో తేలికపాటి పనులు చేసి నేను వ్యాయామాలు చేస్తున్నానండి అయినా తగ్గట్లేదు అనుకుంటారు. అందుకని బాగా రకరకాల మార్చి మార్చి చేస్తూ ఉండండి వ్యాయామాల్లో కూడా, ఎప్పుడు ఒకే రకం కాకుండా. దీనివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. వైట్ ఫ్యాట్ తగ్గాలంటే ఫస్ట్ ఇది చేయండి. ఇక 2, ఈ వైట్ ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే కోల్డ్కి ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు రూమ్లో ఏసీ 18కి పెట్టేసి కాస్త లో దుస్తులు లాంటి ఏమన్నా కొన్ని వేసుకుని బాడీని ఎక్కువ చల్లదనానికి ఒక 1/2 అవర్ ఎక్స్పోజ్ చేసినప్పుడు వైట్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. థర్మోజెనిసిస్ వల్ల బాడీ టెంపరేచర్ మెయింటెనెన్స్కి ఇమీడియట్గా ఈ వైట్ ఫ్యాట్ని కూడా బర్న్ చేసి హీట్ను ప్రొడ్యూస్ చేసి ఆ చల్లదనాన్ని అప్పటికప్పుడు రెగ్యులేట్ చేయడానికి బాడీ ప్రయత్నం చేస్తుందట. ఈ వైట్ ఫ్యాట్ థర్మల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందట. అట్లాగే ఆ ఫ్యాట్ సెల్స్లో వచ్చే చేంజెస్ కూడా ఈ చల్లదనానికి మార్పు వచ్చి ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందని ఉంది. అంటే ఎగ్జాంపుల్కి అట్లా చెప్పాను. అందుకని చల్లగా ఉండే నీళ్లు ఉంటాయి, కొండల నీరు లాంటివి, లేకపోతే కొద్దిగా ఐస్ వేసేసి ఒక మాదిరి చల్లటి నీళ్ళల్లో టబ్లో పోసేసి మన బాడీ అట్లా పెట్టేసి ఒక 20 మినిట్స్ ఆ కోల్డ్ వాటర్ టబ్ బాత్ కనుక తీసుకున్నా ఇది జరుగుతుంది. అందుకని ఇది 2వదిగా ఉపయోగపడుతుంది వైట్ ఫ్యాట్ బాగా బర్న్ అవ్వటానికి. ఇలా ఎక్కువ హెల్ప్ జరుగుతుంది. ఇక 3వది, ఆహారాల్లో ఫ్యాట్ లేకుండా, కార్బోహైడ్రేట్స్ లేకుండా, ఫైబర్ ఎక్కువ ఉండి, ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఆహారం ద్వారా ఫ్యాట్ లేదంటే ఎక్కువ ఎనర్జీని ఇచ్చేది లేదు, కార్బోహైడ్రేట్స్ కూడా ఎనర్జీని ఇస్తాయి, ఇవీ లేవు. ప్రోటీన్ ఉంది, బాడీకి అవసరం కాబట్టి ప్రోటీన్ వెళుతుంది. ఎనర్జీ కోసము మీ బాడీ కొవ్వు, కార్బోహైడ్రేట్స్ కూడా అందనప్పుడు ఎనర్జీని నిలవున్న ఫ్యాట్ని బర్న్ చేసి, ముఖ్యంగా వైట్ ఫ్యాట్ని బర్న్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి బాడీ వాడుకునే ప్రయత్నం చేస్తుంది. దానితో వైట్ ఫ్యాట్ కొద్దిగా స్పీడ్గా తగ్గటానికి అవకాశం ఉంది. అందుకనే లో ఫ్యాట్, లో కార్బ్ అంటే అలాంటి ఐటమ్స్ ఏమేంటంటే తెలుసా? వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, అలాగే ఫ్రూట్స్, ఇవన్నీ కూడా లో కార్బ్, లో ఫ్యాట్ డైట్స్ అన్నమాట. హై ఫైబర్ ఉంటాయి ఇట్లా. ఇలాంటి ఎక్కువగా మీరు తినాలి వైట్ ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే. అలాగే వీటితో పాటు స్ప్రౌట్స్, కొన్ని ఫ్రెష్ నట్స్,
ఫ్రెష్గా వస్తాయి కదా అట్లాంటివి, ఇవన్నీ కూడా చాలా బాగా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ డైట్స్ బాగా తింటే ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది. నాలుగవది స్ట్రెస్ బాగా తగ్గాలి. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీలో కార్టిజాల్ లెవెల్ బాగా పెరిగి ఫ్యాట్ డిపాజిట్ అయ్యేటట్టు చేస్తున్నప్పుడు ఫ్యాట్ బర్న్ అయ్యేటట్టు చేయదన్నమాట. అందుకని స్ట్రెస్ బాగా తగ్గాలంటే కాస్త ప్రాణాయామం, మెడిటేషన్, కాస్త రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇట్లాంటి వాటిని అభ్యాసం చేయటం వల్ల మానసిక ప్రశాంతత ఉండటం కూడా ఫ్యాట్ బర్న్ అవ్వటానికి అవకాశం కలిగిస్తుంది అన్నమాట. ఇది చేయటం మంచిది. చివరిగా వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేస్తే చాలా మంచిది. ఈ వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మధ్యాహ్నం 2 వరకైనా ఓన్లీ వాటర్ ఫాస్ట్ చేయాలి. అలాంటప్పుడు ఏమాత్రం గ్లూకోజ్ వెళ్ళదు కాబట్టి దానివల్ల మీకు మధ్యాహ్నం వరకు బాడీకి కావాల్సిన ఎనర్జీని స్టోర్డ్ ఫ్యాట్ నుంచి, వైట్ ఫ్యాట్ నుంచి బాడీ తెచ్చుకుంటుంది. 2-3 దాకా నీళ్ళ మీద ఉంటారు. ఈవినింగ్ ఎప్పుడైనా ఒక గ్లాసు నీళ్ళలో తేనె నిమ్మరసం కలుపు తాగండి, నైట్ ఇంకోసారి తాగండి. ఇలా చేసినప్పుడల్లా బాడీకి తేనె ద్వారా వచ్చే ఎనర్జీ చాలదు కాబట్టి వైట్ ఫ్యాట్ స్పీడ్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఎనర్జీగా మారిపోతుందన్నమాట. ఈ రకమైన ప్రయోజనం ఎక్కువ వస్తుంది. డైలీ మీరు మార్నింగ్ టైం కూడా 9-10 వరకైనా ఏం ఆహారం తీసుకొని ఒట్టి నీళ్ల మీద ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే కూడా వైట్ ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. చివరిగా ఉదయం తేనీళ్ళు తాగి లేకపోతే పాలు తాగి జ్యూస్ తాగి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేశారనుకోండి, దీని ద్వారా గ్లూకోజ్ వచ్చింది కాబట్టి స్టోర్డ్ ఫ్యాట్ కరగదు. అందుకని ఎంటీ స్టమక్ మీద ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫ్యాట్ బర్నింగ్, ముఖ్యంగా వైట్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది అన్నమాట. అందుకని మీలో స్టోర్డ్ ఫ్యాట్, వైట్ ఫ్యాట్ త్వరగా కరిగి సన్నగా అవ్వాలంటే ఇలాంటి 5 నియమాలు కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మంచిదని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.